हेलो फ्रेंड्स, ఈరోజు లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే ఎప్పుడుదో కాదు, రాత్రి మనము చేసుకునే దాంట్లో కొంచెం ఎక్కువ మిగిలిపోయిందంటే దాంతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దాన్ని కుక్కర్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఆ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను ముందుగానే పెసరపప్పు నేను నానబెట్టేసుకున్నాను, దాన్ని ఎత్తి వేసేద్దాము. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా కొంచెం ఆచిపచ్చిగా ఫ్రై చేసుకున్నాం అంటే స్మెల్ రాకుండా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ మిగిలిపోయిన అన్నము బాగా పొడి పొడిగా చేసి, జస్ట్ అలా ఎత్తి వేసేయకుండా పొడి పొడిగా చేసి వేయాలి. ఎందుకంటే మళ్ళీ ఉడికిన తర్వాత మనకి గడ్డలు గడ్డలుగా రాకుండా ఉంటుంది. పొడి పొడిగా వేసేసిన తర్వాత ఏంటంటే నేను ఫ్రై చేసేటప్పుడు మిరియాలు వేయలేదు, మిరియాల పౌడర్ వేస్తున్నాను. మిరియాలు వేస్తే మా పిల్లలు పక్కన పెట్టేస్తారు, సో అందుకని నేను పౌడర్ అయితే వేశాను. సో అదేంటంటే అన్నంలో మిక్స్ అయిపోతుంది కాబట్టి అంతగా తెలియదు. ఇంకా దానికి సరిపడా వాటర్ పోసేసుకొని మనకి 2 2 3 విజిల్స్ అయితే సరిపోతుంది. అంటే మెత్తగా కావాలనుకున్న వాళ్ళు 3 కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే బాగా మెత్తగా వచ్చేస్తుంది. సో కొంచెం గట్టిగా మరీ ముద్దగా వద్దనుకున్న వాళ్ళు 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దానికి సరిపడ వాటర్ వేసి అంతే ఫ్రెండ్స్. ఇంకా మనం దాంతో లెఫ్ట్ ఓవర్ రైస్తో మనం చాలా వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా మనము ఉప్మా అవి కాకుండా సో ఇట్లాగా కూడా చేసుకున్న బాగానే ఉంటుంది. ఎందుకంటే అటుకే అయిపోతుంది కదా అది. సో అట్లా అయిపోయిన తర్వాత అయితే మన కుక్కర్ మూత తీసేసాం, 2 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్. సో దీన్ని మనము మామిడికాయ పచ్చడితో కానీ శనగకాయల పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.